సజీవుడు సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక దినాన దేవుని చెంత చేరుటకు కృపణించినటువంటి యేసయ్యకు మహిమ కలుగునుగాక. మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంత్రపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. అందరి కళ్ళు మూసుకున్నాం. మహాగణుడు మహాపరిశుద్ధుడైనటువంటి యేసయ్య, మీ ఘనమైన పాదములు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాం. మిమ్మల్ని మహిమపరచుటకు, కొనియాడుటకు, ఘనపరచుటకు ప్రభ, నన్ని మా బిడ్డలందరినీ తండ్రినైనా మీరు బలపరచండి అయ్యా. నన్ను మీరు వాడుకునండి. మీరే కృప చూపెట్టి ఈ ఆరాధన అంతయు తండ్రి మీ స్వాధీనం ఉంచుకొని మీ ఒక్కరికే తండ్రి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఒక పాట పాడుకుందాం. సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, నా స్వాస్థ్యమా నా స్వాస్థ్యమా సర్వస్వమా యేసు సర్వస్వమా, నా స్వాస్థ్యమా నా స్వాస్థ్యమా సర్వస్వమా యేసు సర్వస్వమా. సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, సర్వ సమృద్ధి నీ ఆత్మయందు. నీ కృపతోనే నీతిగా తీర్చి నిత్య జీవము నిచ్చితివి, నీ కృపతోనే నీతిగా తీర్చి నిత్య జీవము నిచ్చితివి, నిరీక్షణతో వారసులగుటకు, నిరీక్షణతో వారసులగుటకు పరిశుద్ధాత్మను నా కొసగితివి, పరిశుద్ధాత్మను నా కొసగితివి. సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, నా స్వాస్థ్యమా నా స్వాస్థ్యమా సర్వస్వమా యేసు సర్వస్వమా, నా స్వాస్థ్యమా నా స్వాస్థ్యమా సర్వస్వమా యేసు సర్వస్వమా. నీ క్షమతోనే నన్ను పిలచి చక్కని మార్గము చూపితివి, నీ క్షమతోనే నన్ను పిలచి చక్కని మార్గము చూపితివి, క్రమముగాను నీ నడచుటకు, క్రమముగాను నీ నడచుటకు జీవాత్మను నా కొసగితివి, జీవాత్మను నా కొసగితివి. సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, నా స్వాస్థ్యమా నా స్వాస్థ్యమా సర్వస్వమా యేసు సర్వస్వమా, నా స్వాస్థ్యమా నా స్వాస్థ్యమా సర్వస్వమా యేసు సర్వస్వమా. సర్వ సమృద్ధి నీ ఆత్మయందు, సర్వ సమృద్ధి నీ ఆత్మయందు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు. మహిమగల దేవుని ప్రశస్త నామమున ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన
ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఒక దినాన్ని ప్రసాదించాడు. దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ఆ గొప్ప దేవుణ్ణి వేణోళ్ళా కొనియాడటానికి మనము నిజంగా ఎంతో శ్రద్ధ చూపెట్టాలి. ప్రియులారా, ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి లైవ్ ప్రతి వాళ్ళు చూడండి, వాక్యం వినండి. ఎంతోమంది భక్తులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. చాలా మంచి సందేశాలు బోధిస్తున్నారు, దయచేసి వినండి. ముఖ్యంగా నేను ఎరిగిన బిడ్డలు, దైవజనులు, దైవ సేవకులు, పాస్టర్ జెర్మియా గారు, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్, అదే సహోదరులకు మంచి చక్కటి సందేశాలు దైవజనురాలు జ్యోతమ్మ గారు బోధిస్తున్నారు. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ జ్యోతమ్మ గారు బోధిస్తున్నారు. దయచేసి వినండి. దైవ సేవకులు వేదనాయకం గారు, ఇమ్మాన్యుయల్ గాస్పల్ మినిస్ట్రీస్ పలంనేర్, దయచేసి వినండి. తరువాత అమానా చర్చ్ బెంగళూరు కేపీ రాజశేఖర్ గారు, దయచేసి వినండి. ఇలాగా చాలామంది భక్తులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. తర్వాత బేర్షబా మినిస్ట్రీస్ ఏలూరు దైవ సేవకులు, హోసన్న పరిచర్యలు, హోసన్న మినిస్ట్రీస్ దైవ సేవకులందరూ చక్కటి సందేశాలు చెప్తున్నారు, దయచేసి వినండి. కృపగల దేవుని బిడ్డలు మీరు, ప్రతి ఏ దైవజనుడు ఏ వాక్యము చేత మనల్ని బలపరుస్తాడో దేవుడు, ఆ వాక్కు కొరకు మనం ఎదురు చూడడం చాలా మంచిది. ప్రియులరా, ఈరోజున ప్రత్యేకంగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 81-82 వచనాలు, 83వ వచనము కూడా మీకు చదివి వినిపిస్తాను. దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగతగులుచున్న సిద్ధివలే నైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు అని భక్తుడు దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అని అంటూ ఉన్నాడు. ఇదే భక్తుడు దావీదు గారు ఏమంటారంటే, నా ప్రాణము మీద నీళ్లు పొర్లి పారుచున్నవి అంటున్నాడు. ఇదే భక్తుడు దావీదు గారు, నా ప్రాణమా నన్నేల తొందరి పెట్టుచున్నావు అని కూడా అంటున్నాడు. ప్రాణానికి తొందరి పెట్టే ఆ గుణముంది, ప్రాణం మీద నీళ్లు పొర్లి పారుతున్నాయి అంటున్నాడు. అంటే దాని అర్థము, నీళ్లు అనేటటువంటి మాటకు ఒక సందర్భం, సందర్భాన్ని బట్టి నీళ్ళంటే లోకమనే అర్థం. దావీదు గారు నా ప్రాణం మీద నీళ్లు పొర్లి పారుచున్నవి అంటే, లోకం, నా ప్రాణం లోకంలో ఉంది, లోకం మీద ఆశ పెట్టుకుంది. ప్రియులారా, దయచేసి గమనించాలి, ఈరోజు చాలామంది ప్రాణాలు లోకం మీదనే ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాల మీద, లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాల మీద, లోకంలో ఉన్న నాగరికత మీద, లోకంలో ఉన్న స్నేహాలు, ఇట్లాంటి వాటి అన్నిటి మీద మనుషులు ఆశ పెట్టుకున్నారు. దయచేసి గమనించాలి, ఈ రీతిగా దావీదు భక్తుడు, నా ప్రాణమే నా నేల తొందర పెట్టుచున్నావు అని కూడా అన్నాడు. ఒక్కొక్కప్పుడు దావీదు గారు తన ప్రాణము తనకిచ్చిన తీర్మానాల ప్రకారంగా చేస్తూ వచ్చాడు. ఎంతో భక్తుడు దేవుని ఆ చిత్తాన్ని
అడిగి జరిగించుకునేవాడు, నడిచేవాడు. ఆయన అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకది వెలుగై ఉంది అని. అంత గొప్ప భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నన్నేలా తొందర పెట్టుచున్నావు అని. ఎన్నో విషయాలలో దావీదు గారు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాడు, తొందరపడి ఎన్నో కార్యాలు చేస్తూ నష్టపోయాడు కూడాను. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమసిలుచున్నది అని అంటున్నాడు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో భక్తుడు చెప్పిన ఈ మాట ప్రకారంగా దేవుడిచ్చే రక్షణ కొరకు నా ప్రాణము అలసిపోతూ ఉంది, సొమ్మసిల్లిపోతూ ఉంది అని అంటూ ఉన్నాడు. ఏం కారణం? ప్రియులరా, గమనించాలి, దేవుడు రక్షణని ఉచితంగా ఇస్తాడు, అందులో సందేహం లేదు. ఎవరికి ఇస్తాడు అని అడిగితే, నిజంగా మార్పు పొందినటువంటి బిడలకు ఆయన రక్షణని ఉచితంగా ఇస్తాడు. జక్కయ్య విషయం మీకు బాగా తెలుసు. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళిన తరువాత జక్కయ్యలో ఒక గొప్ప మార్పు కలిగాది. నా ఆస్తిలో నేను సగం పేదలకి ఇస్తాను, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో వారికి 4 అంతలు ఇస్తాను అని చెప్పాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్పు అంటే ఒక ఇంటిలోనికి రక్షణ రావాలంటే, ఒక ఇంటి వారందరూ రక్షింపబడాలంటే ఈ రీతిగా మార్పు రావాలి. జక్కయ్యలో కలిగినటువంటి ఆ మార్పు నేడు ప్రజలలో కనిపించడం లేదు. అక్రమంగా డబ్బు సంపాదించే విషయము కానీ, పేదల మీద ఏమాత్రము కనికరము చూపెట్టడం కానీ ఇలాంటివి చూడడం లేదు. ఈ మధ్యన ఈ కరోనా వచ్చిన తరువాత చాలామంది క్రైస్తవులు దాన ధర్మాలు చేశారు. అయితే ఎలాగుంటాయంటే, దాన ధర్మాలు ఒక వ్యక్తి ఏదో ఒక బ్యాగులో కొన్ని దినుసులు వేసుకొని ఆ ఇంటి వారిని అందరినీ కూడా నిలబెట్టి ఈయన బ్యాగ్ అందించినట్లు, ఆ ఇంటి యజమానురాలు దాన్ని తీసుకున్నట్లు ఒక ఫోటో, తర్వాత పిల్లలతో అదే బ్యాగు, పిల్లలతో ఒక ఫోటో, ఇన్ని ఫోటోలు దిగి ఆ బ్యాగుడు సరుకులు ఇస్తాడు. ఆ బ్యాగులో ఉన్న సరుకులంతా ఏమన్నా 10,000 రూపాయలుగా? లేదు, మహా అంతా కలిసి ఒక 200 రూపాయలు సరుకులు. ఒక 20 ఫోటోలు తీసుకుంటాడు. ఎంత దరిద్రం చూడండి. యేసుప్రభుల వారు ఏమంటారంటే, మీరు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి చూపెట్టద్దనరా బాబు అని ప్రభు అంటే, మనోడు ఫోటోలు దిగి యూట్యూబ్లో పెడతాడు, వాట్సాప్లో పెడతాడు, ఫేస్బుక్లో పెడతాడు, జూమ్లో పెడతాడు, అన్నిట్లోనూ పెడతాడు. వానికి ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడంతా పెడతాడు. నిజంగా వానికి అది సంతోషమేమో కానీ దేవుడు చాలా దుఃఖపడతాడు. నేను చెప్పిందేంది, మీరు చేసేదేంది అని ప్రభు దుఃఖపడతాడు. ఇటువంటి వారికి రక్షణ వస్తుందంటారా? ఖచ్చితంగా రాదు. బాబా జక్కయ్య చూడండి ప్రియులరా, ఆయన కలిగిన మార్పు, అక్రమంగా నేను ఎవడెవడి దగ్గర తీసుకున్నాను వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి అంటే, ఎవరి దగ్గర తాను అక్రమంగా తీసుకున్నాడో ఆ లిస్టు జక్కయ్య దగ్గర ఉండాల్సి ఉంటుంది. పేదలకు నేను నా ఆస్తిలో సగమిస్తానన్నాడు. యేసయ్య దగ్గర చెప్పాడు కానీ సగమాస్తి పేదలకి ఇచ్చాడు. ఫోటోలు తీసుకోలే, అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏమీ లేదు. దయచేసి గమనించవలసిన విషయం, అటువంటి వారికి ప్రభుల వారు ఉంటున్నారు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని చెప్పాడు. ప్రియులరా, ఈరోజు మనకు మన ఇంటి వారికి రక్షణ రావాలి అంటే, భక్తుడు జక్కయ్య గారు లో కలిగిన మార్పు మనలో రావాలి. ఆయనలో కలిగినటువంటి ఆ శ్రేష్టమైన మార్పు మనలో రాకపోతే రక్షణ బయటే ఉంటుంది, మన ఇంట్లో దాకా రాదు.
ప్రియులారా గమనించాలి, ఎంతోమంది అంటున్నారు కదా నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడలేదు, నా భర్త రక్షించబడ్డాడు, నేను రక్షించబడలేదు, మేమిద్దరము భక్తులే అయితే మా పిల్లలు రక్షించబడలేదని. ఏం కారణం అంటే అక్రమం బయటికి పోలేదు, ఏదో క్రమం లేని తనం మన ఇంట్లో ఉంది, అందుకే రక్షణ మన ఇంటిదాకా రాలేదు. దైవచనాగమ దేవుని పిల్లలు కాబట్టి ఈ విషయాలన్నీ మీతో చెప్తున్నాను. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంది అని అంటాడు. బహుశా భక్తుడైన దావీదు గారు అంటారు, ప్రతి రాత్రి నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను, నా పరుపు తేలిపోతూ ఉందేనని. అంటే దేవుడిచ్చే రక్షణ కొరకు రాత్రిపూటల్లో ఆయన ఏడ్చి 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 ప్రార్థన చేసి సొమ్మసిల్లిపోయాడేమో. దయచేసి గమనించవలసిన విషయం, ఈ మాటలు మనం వింటూ ఉంటే దేవుడు నీకిచ్చిన రక్షణ విషయమై మీరు ఎలాగా ఆ ప్రభు దగ్గర బ్రతిమలాడారు చెప్పండి. ఎన్నో పర్యాలు నేను వింటూ ఉంటాను, ఏమంటానంటే నేను ఫలానా కూటానికి వెళ్ళాను, అక్కడ దైవ సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఒక వాక్యం నా హృదయాన్ని తట్టింది, ఆ వాక్యము చేత నేను రక్షించబడ్డాను అని అంటారు. దయచేసి గమనించాలి, ఆ ఒక్క వాక్యము చేత నేను రక్షించబడిపోయాను, నేను మళ్ళీ బాప్తిసం తీసుకున్నాను అని మాట్లాడుతూ ఉంటారు. మంచిదండి, మీరు రక్షించబడ్డారు. సారీ, మీరు రక్షించబడ్డారు, ఏదో ఒక వాక్యము చేత మీరు రక్షించబడ్డారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ భక్తుడు దావీదు గారు అంటున్నారు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లిపోతుందని. ప్రియ దైవ జనాంగమ, ఎంత ప్రభుని గోజాడాడో, ఎలాగ ప్రభు దగ్గర మొరపెట్టాడో, ఆయన ప్రాణము ఎంతగా ప్రభు పాదములు చెంత పెనుగులాడేదో, సొమ్మసిల్లిపోయేటంత వరకు. అంటే తాను సొమ్మసిల్లిపోవడం అంటే పూర్తిగా అలసిపోవడం. ఈరోజున ఆలోచించాల్సింది, చాలామంది వ్యక్తులు సొమ్మసిల్లిపోతూ ఉంటారు. ఎలాగా అని అడిగితే ఏడ్చి 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 అలాగ పడిపోతారు. కొన్ని నీళ్లు తీసి వాళ్ళ ముఖం మీద చల్లితే తిరిగి వాళ్ళు తేరుకుంటారు. అయితే ప్రియులారా, నేను మాట్లాడే మాట, మీరు రక్షించబడ్డారు అని అంటున్నారు కదా, రక్షించబడ్డము అనేది మీరు ఏ రీతిగా పొందుకున్నారు రక్షణ? మీరు పొందిన రక్షణ కొరకు సొమ్మసిల్లిపోయే కార్యాలు ఏమైనా చేశారా? ఉపవాసం ఉన్నారా? లేక రాత్రంతా మేలుకొని ప్రార్థించారా? దయచేసి గమనించవలసిన విషయం, లేక మోకాళ్ళ మీద పగలంతా నిలబడ్డారా? రాత్రంతా నిలబడ్డారా? ప్రభాని రక్షణ నాకు దయచేయమని సొమ్మసిల్లిపోయే పని ఏం చేశారు చెప్పండి. ప్రియులారా, రక్షణ ఉచితమే కానీ అయితే ఆ కృప కలిగిన దేవుని పాదముల చెంత నుండి రక్షణ నా దగ్గరికి రావటానికి నేను కూడా దాని విషయంలో కృషి చేయాలి. బాగా గమనించాల్సింది, నాలో ఉండే అక్రమం అంతా కూడా నేను విడిచిపెట్టాలి, ప్రభువు పాదముల చెంత నిజాయితీగా నేను కనిపించాలి, అప్పుడే ప్రభు రక్షణ నేను పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి వినాలి, ఒక వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టడం అంటే చాలా కష్టం. ఆ వ్యక్తి పాపము రెండు పోరాడుతూ ఉంటాయి. ఆ వ్యక్తిలో ఆ పాపము అతన్ని పోరాడి పాపము జయించవచ్చు, లేకపోతే తాను జయించవచ్చు. దేవుడిచ్చే రక్షణ పొందుకోవటానికి ఒక వ్యక్తి పూర్తిగా తన జీవితంలో ఉన్న పాపముతో పోరాడి దాన్ని జయించాలి. దానితో పోరాడి పోరాడి అలసిపోవచ్చు, సొమ్మసిల్లిపోవచ్చు. అయితే ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోవటానికి పోరాటం అనేది ఖచ్చితం.
ప్రియులారా గమనించాలి. రెండవ మాట చెప్పబడింది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అని అంటూ ఉన్నాడు. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అని అంటున్నాడు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవడం అంటే, చూడండి కొంతమందికి వాక్యం అంటే అస్సలు ఇష్టం ఉండదు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి వాక్యం వింటూ ఉంటారు కానీ నిద్రపోతూ ఉంటారు. కొంతమంది వాక్యం వింటూ ఉంటారు కానీ ఏదో పరధ్యానంలో ఉంటారు. కొంతమంది వాక్యం వింటుంటారు కానీ అప్పుడు పాటలు రాసుకుంటూ ఉంటారు. రకరకాలైనటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకున్నాను అని అంటాడు. ఎందుకు ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని యొక్క వాక్యం ప్రియులరా, బైబిల్ చెప్తాది 107వ కీర్తనలో అంటాడు, నా ఏమంటున్నాడంటే, నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి తీస్తాను, నా వాక్కును పంపి వారిని బాగు చేయుదును అని ప్రభు అంటాడు. దేవుని యొక్క వాక్యం మనం పడిపోయిన స్థితిలో నుండి పైకి లేపుతుంది, దేవుని వాక్యం మనము చెడిపోయిన స్థితిలో నుండి బాగు చేస్తుంది. వాక్యానికి బాగు చేసే గుణముంది. వాక్యానికి మనం పడిపోయిన స్థితిలో నుండి పైకి లేపే శక్తి ఉంది. కాబట్టి ఈ భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, పడిపోయిన నా స్థితిలో నుండి పైకి లేపండి, చెడిపోయిన నా బ్రతుకుని బాగు చేయండి అనని. ఏ బిడ్డ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటాడో ఆ వాక్యం ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియులారా జరిగిస్తాది. ప్రియులారా గమనించవలసిన విషయం, బేతనీయ పట్టణంలో మార్త మరియలు వారి సోదరుడైన లాజరు ఉండేవారు, వారికి తల్లిదండ్రులు లేరు. యేసు ప్రభుల వారు అప్పుడప్పుడు బేతనీయ పట్టణానికి వెళితే మార్త మరియల ఇంట బస చేసేవాడు. అయితే యేసు ప్రభుల వారు ఆ ఇంటికి ఒక్కరోజు వెళితే మార్తమ్మ గారు పని చేసుకుంటూ ఉంది. మరియమ్మ గారు యేసు ప్రభుల వారి పాదాల దగ్గర కూర్చుంది. యేసు ప్రభుల వారు ఆమెకి బోధిస్తూ ఉన్నాడు. మార్తమ్మ వచ్చి చూసి, ప్రభువా ఇదిగో నేను కష్టపడి పని చేస్తున్నాను, నా చెల్లెలు అక్కడ కూర్చోంది, ఆమెతో చెప్పండి నాకు వచ్చి కాస్త పని సహాయం చేయమని. ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనుల వలన తొందరపడుచున్నావు, ఇదిగో మరియా ఆమె ఉత్తమమైన దాన్ని నేర్చుకుంటూ ఉంది, ఆమె ఉత్తమమైన దాన్ని సంపాదించుకున్నది, ఆమె వద్ద నుండి ఎవరు దాన్ని తీసివేయలేరు అని చెప్పాడు. యేసు ప్రభుల వారి పాదముల దగ్గర కూర్చొని మరియ తల్లి ఆయన మాటలు వింటూ ఆయన మాటల కొరకు ఆశగా ఎదురు చూస్తూ ఉంది. ప్రభువు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వింటూ ఉంది. అది ఉత్తమమైనది, ఆమె ఉత్తమమైన దాన్ని సంపాదించుకున్నది. ప్రియులారా యేసు ప్రభుల వారి యొక్క మాట ఉత్తమమైనది. ఏది ఉత్తమమైనది అని అడిగితే, డబ్బు సంపాదించడమా, ఆరోగ్యంగా ఉండడమా, లేకపోతే 10 మంది ప్రజలను పోగు చేసుకోవడమా, ఇవేవి ఉత్తమమైనవి కావు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనది. దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకుంటే ఉత్తమమైనది ఏదంటే పరలోక రాజ్యం ఉత్తమమైనది. ప్రియులరా ఆ ఉత్తమమైన దాన్ని సంపాదించుకోవటానికి ప్రతి మనిషి కూడా దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. దయచేసి గమనించాలి, చాలామంది అంటారు నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టమండి, యేసు ప్రభు మందిరానికి వెళ్తానండి అని చెప్తారు. ప్రభు అంటే ఇష్టమే, దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు మాట అంటే ఇష్టముందా?
దయచేసి గమనించవలసిన విషయం, ప్రభు మాట అంటే కూడా మనకిష్టం ఉండాలి. ఆయన మాట నీ జీవితంలో పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తాది, చెడిపోయిన నిన్ను బాగు చేస్తుంది, నీకు ఉత్తమమైన దాన్ని పరలోకాన్ని నీకు ప్రసాదింపచేస్తుంది. కాబట్టి ప్రభు మాట మీద ఆశ కలిగి ఉండడం ఎంతైనా మంచిది. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఏమిటంటే, ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆలోచించవలసినటువంటి విషయం వాక్యంలో చెప్పబడిన మరొక మాట ఏమిటంటే, ప్రియులరా, ఆమోసు గ్రంథం 8:18 చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆమోసు గ్రంథము 5:18 ఉన్నమాట, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా, మీకు శ్రమ యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అని అంటారు. చాలామందికి దేవుని దినము రావాలని ఆశ, అంటే ప్రభువు రాకడ దినం రావాలని ఆశ. అది వచ్చేదాని వలన మీకు ప్రయోజనమేముంది? ప్రభు రాకడ వస్తుంది, నిజమే. అయితే ప్రభు వాక్యం మీ జీవితంలో పనిచేయలేదు కదా. ఆయన మాట మీద ఆశ ఉంటే ఖచ్చితంగా గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతుంది. ఒకరోజున ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నా ఇంట నా దాసుడు రోగిగా ఉన్నాడు, ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు, దయచేసి వాని ఆరోగ్యం కొరకు ప్రార్థించమంటే ప్రభువు నేను నీ ఇంటికి వస్తానన్నాడు. శతాధిపతి అంటున్నాడు, నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడని కాదు, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఒకే ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని దేవుని మాట కొరకు ఆశపడ్డాడు. ప్రభుల వారు ఏమన్నారంటే, వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత శతాధిపతి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే ఇంటి వద్ద నుండి వచ్చి కొందరు అంటున్నారు, అయ్యా, మీ దాసుడు ఆరోగ్యవంతుడయ్యాడు అని, స్వస్థపరచబడ్డాడని. ఆ శతాధిపతి అంటున్నాడు, ఏ సమయంలో, అప్పుడు టైం ఎంత అని అడిగితే వారు సమయాన్ని చెప్పారు. యేసు ప్రభుల వారు ఏ సమయంలో నీ దాసుడు స్వస్థపరుస్తాడనే మాట చెప్పాడో అదే సమయంలో ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ప్రియులరా, దేవుని మాట కొరకు ఆశిస్తే మనం పడిపోయిన వారు పైకి లేపబడతాం, దేవుని మాట ఆశిస్తే చెడిపోయిన మనల్ని బాగు చేస్తాడు, దేవుని మాట కొరకు ఆశిస్తే ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంటాం, దేవుని మాట కొరకు ఆశిస్తే దైవ జనాంగమా, అనారోగ్యంతో బాధపడుతున్న శతాధిపతి దాసుడు స్వస్థపరచబడ్డాడు. దేవుని మందిరానికి చాలామంది వెళతాం కానీ ఆయన మాట మీద ఆశ కలిగి ఉండడం మంచిది. ఆయన వాక్యం మీద ఆశ మనం కలిగి ఉంటే గనక ఇన్ని కార్యాలు మన జీవితంలో జరగటానికి ప్రభు కృప దయచేస్తాడు. ఎన్నో పర్యాలు మనం మందిరానికి వెళతాం కానీ మనలో దేవుని వాక్యం మీద ఆశ ఉండటం లేదు. ఏదో వాక్యం అంటే కాస్త మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చూడండి, చాలా ప్రదేశాలలో మీరు అరబ్బు దేశాలకు వెళితే అరబ్బు దేశాల్లో ప్రసంగికుల్ని పిలిపించుకుంటారు. పిలిపించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సమయాన్ని కొనుక్కుంటారు, 2 గంటలు 3 గంటలు డబ్బిచ్చి కొనుక్కుంటారు. అయితే సమయాన్ని కొనుక్కొని వచ్చిన ప్రసంగికునికి సమయం ఇవ్వరు, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సమయం ఇస్తారు. ఇంకా వాళ్ళ ఆర్భాటాలే ఎక్కువ ఉంటాయి, వాళ్ళు పాడడము, సాక్ష్యాలు చెప్పుకోవడము, మళ్ళా ఆరాధన చేస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా చేసుకొని ప్రసంగికులతో అంటారు, అయ్యగారు 15 నిమిషాల్లో ముగించేసేయండి, మళ్ళీ వేరే గ్రూప్ వస్తుంది అని అంటారు.
వాక్యానికి చాలా మంది చోటు ఇవ్వరండి. మిగిలిన కార్యక్రమాలకు సమయం ఎంతైనా తీసుకుంటారు, వాక్యానికి చాలా తక్కువ ఇస్తారు సమయం. దైవజనాంగమ, దయచేసి గమనించవలసిన విషయం, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంది, నీ వాక్యం కొరకు నేను ఆశపడి ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవు అని భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ఆదరణ ఒక వ్యక్తికి రావాలి అని అంటే ఆ వ్యక్తులు ఎప్పుడు కూడాను దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఆయన రక్షణ కొరకు ఆశపడి, ఆయన వాక్యం కొరకు ఆశ పెట్టుకొని, ఆయన రక్షణ కొరకు మనం ఎదురు చూడగలిగితే అటువంటి బిడ్డలకు దేవుని ఆదరణ ఖచ్చితంగా కలుగుతుంది. చాలామంది జీవితాలలో దేవుని ఆదరణ లేదు. ప్రియులారా గమనించాలి, నిరాధారంగా బ్రతుకుతున్నారు చాలామంది జీవితాలలో. ప్రియులారా గమనించాలి, ఎంతోమందికి ఆర్థిక ఇబ్బంది ఉంది, ఆరోగ్యంలో సమస్య ఉంది, కుటుంబాలలో సమస్య ఉంది, ఎన్నో మంది వారి పిల్లల విషయమై ఇబ్బంది పడిపోతున్నారు. ప్రియులారా చాలా సమస్యలు. ఒక పర్యాయం, నేను ఒక పట్టణానికి వెళ్ళాను, వారు నన్ను ఒక ఇంటి వారు నన్ను భోజనానికని పిలిచారు. పిలిస్తే ఆ పాస్టర్ గారు నేను ఇద్దరూ వెళ్ళాం, ఇద్దరూ భోజనానికి ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి వారు ఒక పెద్ద వయస్సున్న తల్లి, ఆ తర్వాత అందరూ కూడా నలుగురు కుమార్తెలు ఉన్న అక్కడ ఉన్నారు. నేను అడిగాను వాళ్ళందరి, అమ్మ మీ భర్తలు ఎక్కడ, మీ పిల్లలు ఎక్కడ అని. దరిదాపు వారికి 30-40 సంవత్సరాల మధ్యలో వాళ్ళ నలుగురికి వయసు ఉంటుంది. నేను అట్లా అనుకున్నాను. అప్పుడు వాళ్ళ తల్లి ఒక మాట అంది, ఏమనో తెలుసా, వీళ్ళకు నేను పెళ్ళిళ్ళు చేయలేదు, చెయ్యను కూడా అనింది. ఇదేంది విచిత్రము అని, మీరు చేసుకుంటేనే కదమ్మా మీకు ఈ పిల్లలు పుట్టారు అని అంటే ఆమె ఒక మాట అనింది, నా భర్త ఈ నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నేను అనాథనైపోయాను, ఈ పిల్లల్ని పోషించే విషయంలో నేను ఎంత భయంకరమైన కష్టాలు పడ్డానో, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నా బంధువులు నన్ను ఆదరించలేదు, నన్ను ఎరిగిన వారు లేకపోతే నా స్నేహితులు ఎవరు నన్ను ఆదరించలేదు, కష్టపడి కష్టపడి ఈ పిల్లలందరినీ చదివించాను, అందరూ బాగా చదువుకున్నారు, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, అందరూ లెక్చరర్లుగా చేస్తున్నారు. నలుగురు కుమార్తెలు, మీకు అబ్బాయి లేడా, లేడు, నలుగురు కుమార్తెలు, నాలాగా ఈ బిడ్డలు కష్టపడకూడదని వారికి నేను పెళ్ళిళ్ళు చేయలేదని చెప్పాదా తల్లి. ప్రియులారా ఆమె మాటి మాటికి నన్ను ఆదరించేవారు లేరు, నలుగురు పిల్లలతో నేను ఎంత ఇబ్బంది పడ్డాను, ఎంత కష్టపడ్డాను, నేనే మగవాడిలాగా కష్టపడ్డాను, నేనే ఆడవాళ్ళలాగా పనిచేశాను, నేను కష్టపడి పనిచేసి పిల్లలందరినీ పోషించి చదివించి స్థితికి తెచ్చాను, నా గతి నా బిడ్డలకు రాకూడదని, వారికి పెళ్ళిళ్ళు చేయలేదని. నిజమే, మీరు చెప్పే మాట మంచిదే, అయితే వీళ్ళకు పెళ్లి చేసుకోవాలని ఆశ లేదా, ఉన్నా చేసుకోకూడదు అంతే అనని. ఈమె ఒక విధంగా భర్త లేక నిరాధారమైపోయాది, వారు ఒక విధంగా తల్లి మాటకు విధేయత చూపెట్టి వాళ్ళు నిరాధారమైపోయారు. పెళ్ళి చేసుకోవాలని ఆశ ఉంది కానీ ఈమె చేసుకోనివ్వడం లేదు. చాలామంది జీవితాలలో ఆధారం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దైవజనాంగమ, ఇలాంటివి బోలెడన్ని సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఆధారం లేదు, చాలామంది నిరాధారంగా బ్రతుకుతూ ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ మాటలు మీరు వింటుంటే ఎందుకు మనకు ఆదరణ లేదంటే, ఒకటి, దేవుడు మనకిచ్చే రక్షణ కొరకు మనం పడ్డ శ్రమ ఏమీ లేదు. రెండవది, ఆయన వాక్యం కొరకు
ఎప్పుడు మనం ఆశించింది లేదు. దయచేసి వినాలి. మన భక్తి అంతా ఎలాగుంటుందంటే ఆర్టిఫిషియల్లాగా ఉంటుంది. ఆదివారం ఒక బైబిల్ తీసుకుంటాం, మందిరానికి వెళ్తాం, ఎక్కడో ఖాళీ ఉంటే ఆ స్థలంలో కూర్చుంటాం. అందరూ పాడుతున్నారు, మనము పాడుతున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటున్నారు, మనము మూసుకుంటున్నాం. అందరూ లేయమన్నారు, లేచారు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, కొట్టారు. అంతే, వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నాడో మనం సరిగా వింటిమో లేదో తెలియదు. అయితే వాక్యం మీద ఆశ ఉంటే ఆ చెప్పిన వాక్యం ఆ వ్యక్తి శ్రద్ధగా వింటాడు. ఎప్పుడు శ్రద్ధగా ఆ వాక్యం వింటాడో ఆ వాక్యం ఆ వ్యక్తిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రియులారా, చాలామంది జీవితంలో వాక్యం అనేటటువంటిది వినటానికి ఇష్టం లేనే లేదు. దయచేసి గమనించాల్సింది, వాక్యం వింటే పడిపోయిన నిన్ను దేవుడు పైకి లేపుతాడు. వాక్యం వింటే చెడిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. వాక్యం వింటే ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంటాం. వాక్యము వింటే ఓ ఎంత దూరంలో ఉన్న రోగి అయినా యేసు మాట వాణ్ణి స్వస్థపరిచిందని వాక్యం సెలవిస్తుంది. శతాధిపతి దాసుడు ఆ రీతిగా బాగుపడ్డాడు. వాక్యంలో ఇంత గొప్ప శక్తి ఉంటే దాని మీద ఆశే లేకపోతే ఇలాంటివి జీవితంలో ఎలాగ జరుగుతాయి చెప్పండి. మనము వాక్యాన్ని ప్రక్కకు నెట్టి మనము ప్రభువా నువ్వు అది చేయి ఇది చేయి నన్ను బాగు చేయి అది చేయి అంటే ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన వాక్యమును ఆశతో విని వాక్య ప్రకారంగా జీవించేది నేర్చుకోవాలి. అప్పుడు దేవుని ఆదరణ మీకుంటుంది, దేవుని ఆదరణ మీకుంటుంది. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఆ తర్వాత వాక్యం చూడండి, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అని అంటున్నాడు. నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అని చెప్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, బాగా గమనించాలి. భక్తుడు దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు. నీవిచ్చినటువంటి ఆ మాట కొరకు నేను కనిపెట్టి క్షీణించుచున్నాను అంటే దయచేసి గమనించాలి. దేవుని మాట కొరకు కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తాను, బాగా వినాలి. మీరు ఎన్నో స్థలాలకు వాక్యం వినటానికి ఇది వరకు వెళ్తుంటారు, పబ్లిక్ మీటింగులకు వెళ్తూ ఉంటారు, లేకపోతే ఎవరో చర్చిలో స్పెషల్ మీటింగ్ పెడితే అక్కడికి వెళుతుంటారు. చాలా మంచిది. దేవుని బిడ్డలు మీరు, ఎవరైనా మీ ఇంటికి బంధువులు వస్తారు, ఫలానా రోజు వస్తాను, మధ్యాహ్నం 12 గంటల లోపు వచ్చేస్తాను అంటే మీరు వచ్చే బంధువు కొరకు ఎంత ఎదురు చూస్తారో తెలుసా? ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఆ బంధువు కొరకు ఎదురు చూస్తారు. కాస్త డోర్ దగ్గర అలికిడైతే వెంటనే డోర్ తీపో, మన చుట్టం వచ్చాడేమో అంటారు. 12 అయిపోయినా రాలేదు, 1 గంట అయినా రాలేదు, ఎంత ఎదురు చూస్తారా మనిషి కొరకు. ఏమైందో, ఎక్కడైనా బస్సు ఆగిపోయిందా, ఎందుకైనా రాలేదు, అసలు బయలుదేరాడా లేదా, ఎంతగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. దయచేసి వినాలి. దేవుని బిడ్డలు మీరు మందిరానికి వెళ్ళిన తరువాత దేవుని వాక్యం కొరకు బాగా గమనించాలి. మన కన్నులు ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి? నన్ను ఆదరించే వాక్యం ఏదైనా వస్తుందా? నన్ను బలపరిచే వాక్యం ఏదైనా వస్తుందా? నన్ను స్వస్థపరిచే వాక్యం ఏదైనా వస్తుందా? నా కన్నిటిని తుడిచే వాక్యం ఏదైనా వస్తుందా? దైవ సేవకుని నోటి నుండి వచ్చేటటువంటి మాటని ఎదురు చూడాలి. ఎదురు చూసి మన కన్నులు క్షీణించేటట్టుగా ఆ వాక్యం కొరకు మనం కనిపెట్టాలి. ప్రియులారా, దేవుని వాక్యం చాలా ప్రశస్తమైంది. ఆ వాక్యం నిజంగానే మన జీవితాలలో ఆదరణ కలిగించేటటువంటిది. అటువంటి గొప్ప
వాక్యం కొరకు మనం ఎదురు చూడాలి. వెళ్ళి దైవ సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనము ఏ వాక్యము ద్వారా మనం భద్రపరచబడతామో, బలపరచబడతామో, ఆదరించబడతామో, ధైర్యపరచబడతామో, ఆ వాక్యం కొరకు జాగ్రత్తగా ఎదురు చూడాల. మన కన్నులు క్షీణించేటట్టుగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూడగలిగితే ఆ దైవజనుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, మనకు దీవెనకరంగా ఉంటుంది. దయచేసి గమనించవలసిన విషయం, నేను మొదట్లో ప్రభుని నమ్ముకొని ప్రభువు రక్షకునిగా అంగీకరించిన తరువాత ఎక్కడ కూటాలు జరిగినా వెళ్ళేవాణ్ణి. ఆ దైవ సేవకుడు ఏం చెప్తాడో పుస్తకంలో రాసుకునేవాణ్ణి. ఆయన తిరిగి వాక్యం చెప్తే చదివేవాణ్ణి. నేనే మొదట చదవాలనుకునేవాణ్ణి, ఆ వాక్యాన్ని రాసుకునేవాణ్ణి, ఆ వాక్యాన్ని వినేవాణ్ణి, మూడు పనులు చేసేవాణ్ణి. వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఆశ ఆ వాక్యాన్ని నేను కూడా చెప్పాలని పట్టుదల. అయితే నాకు దేవుని మాటలు చెప్పేది రాలేదు, చాలా కష్టపడ్డారు. ఆ ప్రభు మాటలు చెప్పడం చేతగా లేదు నాకు. దరిదాపు 2.5 సంవత్సరం నేను నిద్రపోలేదు. ప్రతి రాత్రి మోకాళ్ళ మీద నిలబడి బైబిల్ చదివేవాడిని. తెల్లవారి వరకు బైబిల్ చదివి చదివి ప్రార్థన చేస్తూ చదువుతూ ప్రభువాని వాక్యం నాకు నేర్పించమని పట్టుదలగా ప్రభు దగ్గర గోజాడాను. 2.5 సంవత్సరం కాదు, తరువాత కూడా రాలేదు. ప్రియులారా, ఆ రీతిగా నేను కొండలకెళ్ళి బైబిల్ చదువుకునేవాడిని, ప్రార్థన చేసేవాడిని, రాత్రింబగళ్ళు ఆ కొండల్లో ఉండేవాడిని. అలాగ ప్రార్థన చేస్తే, వాక్యము చదివితే దేవుని మహాకృప, దేవుడు కలలో వచ్చి నాకు వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ప్రియులారా, ఆ వాక్యము ద్వారానే నాకు ఆదరణ. ఎన్నో పర్యాలు సేవకు వచ్చినప్పుడు డబ్బులు లేవు, ఆయనే ఆదరించాడు. ఎన్నో పర్యాలు సేవకు వచ్చిన దినాలలో భోజనం లేదు, ఇంటి అద్దె లేదు. ప్రియులారా, ఇన్ని ఇబ్బందులు, పిల్లలకు బట్టలు లేవు, పిల్లలు చదువుకోవటానికి పుస్తకాలు కొనే స్తోమత లేదు, ఆయనే ఆదరిస్తూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకున్న కారణాన ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వాక్యం కొరకు ఎదురు చూసి ప్రభువు నాతో ఆయన వాక్యం ద్వారా ఏం మాట్లాడనై ఉన్నాడు అని ఎదురు చూసేది. అధైర్యంగా ఉండేటప్పుడు ధైర్యం కలిగించటానికి, ప్రియులారా, ఏమీ లేని పేదరికంలో ఉన్నప్పుడు ఆయన పట్టడు అన్నం ఇచ్చే మార్గం ఆయన వాక్యం ద్వారా తెలియపరుస్తాడేమోనని ఎన్నో విషయాలలో ఆయన వాక్యం మీద ఆశపడి నేను ఎదురు చూస్తూ వచ్చాను. ఈ విషయం చెప్పకూడదు కానీ అయితే చెప్తాను. దరిదాపు 4 రోజులు మాకు భోజనం లేదు. మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఆ పరిస్థితుల్లో జరిగింది ఏమిటంటే, దేవుని దగ్గర ఏడ్చి ఏడ్చి అడుక్కున్నాను, ప్రభా, ప్రపంచమంతా అందరికీ భోజనాలు ఉన్నాయి, నా బిడ్డలకు భోజనం లేదు కదా ప్రభా అని ఏడ్చి, ఒక్కరోజున ఇంకా నాకేమీ అర్థం కాక మా ఊర్లో ఒక వీధిలో అడుక్కోవటానికి వెళ్ళాను. అక్కడ ఇంటి దగ్గర ఎలాగ అడుక్కోవాలో తెలియదు కానీ, అమ్మ భోజనం పెట్టండి అని అడిగాను. రాత్రిపూట ఆ తల్లి రావడం లేట్ అయ్యాది. అక్కడ దేవుని వాక్యం నాకు జ్ఞాపకం వచ్చాది. ఏమనో తెలుసా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయి కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏ మేలు కొదువై ఉండదని ఆ మాట నాకు గుర్తుకొచ్చాక అక్కడ నుండి నేను వెనక్కి వచ్చేసాను. ప్రియులారా, గమనించాల్సింది, దేవుని వాక్యం ఆదరిస్తాది, దేవుని వాక్యం బలపరుస్తాది, దేవుని వాక్యం కొరకు ఎదురు చూడాలి. మనము క్షీణించిపోయేటటువంటి స్థితిలో చిగురింప చేసేటటువంటి గొప్ప కార్యం దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. గమనించాలి, దేవుడు నిజంగా చాలా మంచివాడు,
చాలా నమ్మదగినటువంటి వాడు. ఆ తర్వాత వాక్యం అంటుంది, నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు అని అంటాడు. నేనెవరినంటే పొగ తగులుచున్న సిద్ధలగా అయిపోయాను అని అంటాడు. సిద్ధె అంటే చర్మపు సంచి అని అర్థం, ఓ చర్మపు తిత్తి అని అర్థం. మీరు మత్తయి సువార్త 9:17-18 వచనాల్లో చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసమైనను కొత్త తిత్తులలో పాత ద్రాక్షారసమైనను మీరు పోయకూడదు. అలాగే మీరు పోసినట్లయితే క్రొత్త ద్రాక్షరసం పాత తిత్తుల్లో పోస్తే ఈ కొత్త ద్రాక్షరసం కాబట్టి పాత తిత్తులు పిగిలిపోతాయి అని అన్నాడు. ఈ స్థలంలో భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని అంటాడు. పొగ తగులుచున్న సిద్ధ చర్మపు సంచి. ఎందుకు పొగ తగులుతుంది? పూర్వం ప్రియులారా, బాటసారులు ప్రయాణమై పోతూ ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, ఎడారి మార్గం గుండా వారు ప్రయాణమై పోతూ పోతూ అక్కడక్కడ వాళ్ళు బస చేసేవారు. వాళ్ళు బస చేసినప్పుడు చిన్న చిన్న టెంట్లు వేసుకొని వారు నీళ్లు తాగటానికి ఆ సిద్ధిని చర్మపు తిత్తిని తీసుకెళ్ళేవారు. ఆ చర్మపు తిత్తిని టెంట్లో ఆ కర్రకు పైన తగిలించేవారు. ఆ గుడారంలో చీకటిగా ఉంటుంది గనక ఒక చిరు దీపమును వెలిగించుకొని ఉండేవారు. ఆ దీపం వెలుగుతూ ఉంటే పొగంతా కూడా ఆ చర్మపు సంచికి తగిలేది. ప్రియులారా, దయచేసి గమనించాలి, భక్తుడు అంటున్నాడు నేను పొగ తగులుచున్న సిద్ధివలే ఉన్నాను అని అంటాడు. అది చర్మపు సంచే, అందులో నీళ్లున్నాయి, అయితే దానికి పొగ కూడా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయినా ఆయన ఏమంటాడంటే, నేను నీ కట్టడలను మరిచిపోవట లేదు అని చెప్పాడు. ఈరోజున గమనించవలసిన విషయం, మనము పొగ తగులుచున్న సిద్ధివలే కాకుండా మత్తయి సువార్త 25:4 చదువుకున్నట్లయితే, పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి 10 కన్యకలు బయలుదేరారు. 10 కన్యకలలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. అయితే బుద్ధి లేని వారు దీపాలు మాత్రం తీసుకెళ్లారు, బుద్ధి కలిగిన వారు దీపములతో పాటు సిద్ధెలలో నూనె కూడా తీసుకొని వెళ్ళారు. ఒక స్థలంలో వారు అలాగ పడుకున్నారు, నిద్రపోయారు. ఇదిగో ఒక సమయాన పెళ్లి కుమారుడు వస్తున్నాడు లేవండి అనేటప్పటికి అందరూ లేచారు. అయితే అన్ని దీపాలు ఆరిపోయాయి. అప్పుడు సిద్ధెలలో నూనె ఉన్నటువంటి వారు దీపాల్లోకి పోసుకొని దీపాన్ని వెలిగించారు. 5 ఆ రీతిగా చేశారు, మిగిలిన 5 నూనె అయిపోయాది. వాళ్ళు అంటున్నారు, మాకు కాస్త నూనె ఇప్పించరా. వీళ్ళు అంటున్నారు, ఇది మీకు మాకు సరిపోదు, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి తీసుకొని రండి అని చెప్పారు. ప్రియులారా, దేవుని బిడ్డలు మీరు, మీ సిద్ధిలలో నూనె ఉండాలి. మీ సిద్ధిలలో ప్రియులరా పాత తిత్తైతే పాత ద్రాక్షరసం, క్రొత్త తిత్తైతే క్రొత్త ద్రాక్షరసము ఉండాలి. మీ సిద్ధిలకు ఎప్పుడూ పొగ తగలకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఈ సిద్ధె అంటే చర్మపు సంచి, అనగా మనమే ఆ సిద్ధె. మనలో నూనె ఉండాలి, మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ప్రియులరా, ఈ సిద్ధెలలో నూనెతో పాటు క్రొత్త ద్రాక్షరసం ఉండాలి. క్రొత్త ద్రాక్షరసం అంటే క్రీస్తు ప్రభుల వారి రక్తం. పాత ద్రాక్షరసం అంటే ఎద్దుల పశువుల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము అని చెప్పచ్చు. కాబట్టి ఈరోజున మనలో క్రొత్త ద్రాక్షరసం, మనలో నూనె ఈ సిద్ధెలలో ఉండాలి. అంతేకాని
ఈ సిద్ధె పొగ తగలకూడదు. ప్రియమైనటువంటి వారలారా, పొగ తగలడం అంటే పాపము, పొగంత నల్లగుంటుంది కాబట్టి పాపానికి సూచన. ప్రియులారా, ఆయన అంటున్నాడు, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క కట్టడల్ని మనం మరిచిపోతే మనము పొగ తగిలిన సిద్ధలాగా అయిపోతాం. పాపము మన జీవితంలో ఉంటుంది. మన ఈ సిద్ధలో క్రొత్త ద్రాక్షరసమైన యేసయ్య రక్తము కానీ, ఈ సిద్ధలో ప్రార్థన అనేటటువంటి నూనె కానీ ఉండదు. మనము పొగ తగులుచున్న సిద్ధవలేపోతాం. ప్రియులరా, దేవుని బిడ్డలు మీరు చాలా సులభంగా నెమ్మదిగా మీకు చెప్పారు. దేవుడిచ్చే రక్షణ కొరకు నీ ప్రాణము సొమ్మసిల్లేటట్టుగా ప్రార్థించాలి. ఒక్కసారి మనము రక్షించబడిపోతే సరిపోదు, బాగు వినాలి. మనము రక్షించబడాలి. పేతురు పత్రికలో చెప్తాడు, రక్షణలో మనం ఎదగాలి, తరువాత రక్షణలో కొనసాగాలి, రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలి. రక్షణలో కొనసాగుతూ ఉంటే రక్షణ ఇచ్చిన రక్షకుడు ఒక్కరోజున నీకెదురు పడతాడు. కాబట్టి ఈ రక్షణ విషయమై మనము క్షీణించిపోవాలి. అంటే దాని అర్థం, నా రక్షణ, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ ఎక్కడ పోగొట్టుకుంటాను, ఈ రక్షణను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలని, జాగ్రత్తగా రక్షణని కాపాడుకోవాలి. రెండవది, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యం మీద ఆశ ఉండాలి. ఎన్నెన్నింటి మీదనో ఆశ ఉంది, ఎన్నింటి మీదనో ఆశ ఉంది. అయితే ప్రభు వాక్యం మీద మనకు ఆశ ఉంటే ఆ కృపగల దేవుడు మనల్ని అన్ని పరిస్థితుల్లో ఆదరిస్తూ వస్తాడు. కుటుంబ వ్యవస్థలో, వ్యక్తిగతంగా, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, ఇరుగు పొరుగుల మధ్యన, అన్ని విషయాలలో ప్రభులు వారు ఆదరిస్తూ ఆదరిస్తూ వస్తాడు. ఈరోజు చాలామంది నిరాధారమైపోయారు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలంటే దాని అర్థం, దేవుని రక్షణ కొరకు నువ్వు పడ్డ ప్రయాస ఏమీ అనిపించలేదు, దేవుని వాక్యం కొరకు ఆశించలేదు. ప్రియులారా, దయచేసి ప్రభు మాటలు మీరు విన్నారు, వినిన ప్రతి బిడ్డ కూడా, తండ్రి నీ రక్షణ నేను పొందుకున్నాను, రక్షణలో నేను ఎదగాలి, రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలి, ఆ రక్షణలో నేను కొనసాగాలి, రక్షకుడైన క్రీస్తు దగ్గరికి నేను కొనసాగుతూ వెళ్ళాలి. కాబట్టి రక్షణ నేను పోగొట్టుకొనకుండా అతి జాగ్రత్తగా ఈ రక్షణను కాపాడుకుంటాను. రక్షణను కాపాడుకున్న విషయంలో నాకెంత క్షీణత కలిగినా నేను భరిస్తానయ్యా అని ప్రభుని అడుక్కుందాం. లోకంలో ఉన్న వాటి కొరకు ఆశిస్తే లాభమేమీ లేదు. దేవుని వాక్యం కొరకు ఆశ కలిగి ఉండండి. దేవుని వాక్యం కొరకు ఆశపడితే ఆ వాక్యం పడిపోయినా నిన్ను పైకి లేపనెత్తాది, చెడిపోయినా నిన్ను బాగు చేస్తుంది, ఉత్తమమైన దాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఆ శతాధిపతి దాసుని యొక్క వ్యాధి ఒక్క మాటతో బాగుపడిపోయాది. దేవుని మాట కొరకు ఆశతో కనిపెట్టండి. దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరెవరి వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలందరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. నమ్మదగిన దేవుడు మన పట్ల కార్యం జరిగించేటట్లు దయచేసి ప్రభు వైపు చూస్తూ మొరపెడదాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన తండ్రి నీకు స్తోత్రాలు, అద్భుతకరుడైన దేవ స్తోత్రాలు. మా తండ్రి ఆది అంతమయ్యున్న దేవా నీకు స్తోత్రాలు. అల్ఫా ఒమేఘా నీకు స్తోత్రాలు. మరక్షణ కర్త మీకు స్తోత్రాలు. మరక్షణ శృంగమ మీకు స్తోత్రాలు. మా ఎత్తైన కోట నీకు స్తోత్రాలు. మాకు ప్రాకారము గల ఇల్లయ్యున్న దేవ నీకు స్తోత్రాలు.
ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయి కూడా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీ సన్నిధానంలో ఎంతమంది బిడ్డలు నీ వాక్యం విన్నారో బిడ్డలందరినీ మీరు ఆదరించండి ప్రభా, బిడ్డలందరినీ మీరు ఆదరించండి తండ్రి. మీ రక్షణ కొరకు వారు క్షీణించేటట్లు, మీ మాట కొరకు ఆశపడి మీ ఆదరణ వారు పొందేటట్లుగా చేయండి. ఎంతోమంది నిరాధారంగా బ్రతుకుతున్నారయ్యా, ఉద్యోగాలు లేక, నా తండ్రి కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, ఆర్థికం లేక ఎంతోమంది నిరాధారంగా బ్రతుకుతున్నారయ్యా. దయచేసి బిడ్డల్ని ఆదరించండి యేసయ్యా, ఆదరించండి. మీ బిడ్డలు పొగతగులుచున్న సిద్ధిమలే కాదు, కానీ మీ బిడ్డలు కొత్త ద్రాక్షరసం కలిగిన తిత్తుల వలె, నూనె ఉన్న ఆ సిద్ధలు తిత్తుల వలె ఉండటానికి మీరు కృపదయ చేయండి పరమ తండ్రి, కృపదయ చేయండి. ప్రతి బిడ్డ నీ మాటను ఆశతో ఎదురు చూచుటకు కృపదయ చేయండి ప్రభా. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ పట్ల మీరు కార్యము జరిగించమని మా అందరి కొరకు రానియున్న యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మన కూడి ఉన్న మనకును, తరువాత దూరంలో వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఆయన కృపతోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రేస్తలాడు, ప్రేస్తలాడు, ప్రేస్తలాడు.